హలో, హలో, ఏమే ఏమంటుంది మీ అమ్మ? నాకు అర్థం కాదు. నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నువ్వేమనుకుంటావు కాదు, వాళ్ళకి వాళ్ళ నామూజిన వాళ్ళకి పోయింది. కమానా గాంధీ ఫోటో దిగి పడిందంటనే ఫోటో చూసినారంట వాళ్ళు. మమ్మల్ని చూసినారు. ఏమంటుంది మీ అమ్మ చెప్పు. ఆయననే అంటుంది ఇంకా బాగానే తగులుకున్నావా నువ్వు, అందుకని ఇంకా తెలియజేస్తాంలే అని అన్నారు. లేదులేమో, అది దాని చెప్పొచ్చు కదా. ఎట్లా చెప్పాలా నేను? లేదు అది దాని మమ్మకి తెలిసింటే చెప్పినారంట వీళ్ళు. ఎవరు ఎవరు? మా వాళ్ళు నా వచ్చినోళ్ళ మా ఏమని? మామలకు తెలుసు. మీ మామూలు ఏమంటారు? మా మామలకి నువ్వని తెలుసు, మా అమ్మకి చిన్నకమ్మననేమో అనుకుంటుంది. మీ వాళ్ళకి నేనని తెలుసు, నా వచ్చినోళ్ళకి. కమ్మానానికేమో మీ అమ్మ, మీ అమ్మ వాని మీద డౌట్ పడింది మీ అమ్మకి. మరి ఇప్పుడు ఏమంటావు? నేను చంపేది, నేను చచ్చిపోమంటావు ఇప్పుడు? నేను నువ్వు బతుకుండు, నువ్వు బాగుండు, నేను చచ్చిపోతా. నా ధోని అమ్మ పూకులకి నా మడ్డా, నేను పిల్ల సాయితల కంద లంజా. నాకు బూతులు వచ్చా, నీ అమ్మ పూకులకి నా మడ్డా. మన్నట్నే చేసినావు, మడ్డ మింగినట్టు నిద్ర మాత్రం మింగికుంటా లం. నాకు బూతులు వచ్చా, ఇంకా నీ అమ్మ పూకుంది పిల్ల సాయితల కంద. నీ తల్లింది కొంపల విందుకు వచ్చారు మంచంగా. గుద్ద తెలు ముందు ఊరికే పెద్ద సత్త అంటే నీ అమ్మ. నువ్వు బాధపడుతున్నావు, నీ పేరేంట్స్ నీ అమ్మ కొంపల మీదకి వచ్చా ఎట్టంటది? ఎందుకు వస్తారు? ఎందుకు వచ్చారు? నీ అమ్మ దెంగించుకుని వచ్చారు, నీకు అర్థమైతుందా? నేను ఏం చేయాలి? వేరే వాళ్ళని ఎట్లా పెళ్లి చేసుకోవాలా? చేసుకో. నీ తల్లి నేను అప్పుడే చెప్పిన, నీ అమ్మ నేను ఏం చెప్పినా నీకు? నాకు నేను దానికోసమే నేను చేస్తానని నాకు చెప్పినావా? అమ్మని గుద్దరండి మై నేను అన్నా లేదా? అప్పుడు నీకు నాకు చెప్పలే కదా నువ్వు. నీకు చెప్పినానా లేదా? నేను ఫస్ట్ లో స్టార్టింగ్ లోనే చెప్పినా. నీ కళ్ళు నువ్వు షోలు ఏడబెట్టుకునేవా? మా తల్లి నువ్వు నాకు బేబీ ఎందుకు తెప్పిస్తావు? నీ కొద్ది ముందాలు నేను చచ్చిపోతా చూడు. మన అమ్మ పుకు రేపు మా పురుగు మందు దాయి, నీ కొద్ది ముందాలు నేను చచ్చా చూడు. నీ అమ్మ పుకునే నీ తల్లి ఏంది? నీకు పిల్ల చేతులు కదా ఏంది? మేమంటే సత్తా సత్తా నీ తల్లి నువ్వు నన్ను చేసుకుంటావా? అవన్నీ చూసినావు కదా, లక్ష్మి చూసినావు కదా. నీ లక్ష్మి ఏం జరిగిందో? అది వేరు, నేను వేరు, నీ అమ్మ పూకు వేరు. నీ తల్లి నీకే అర్థమైతుందా నీకు? అసలు మైనాన్న పని చేస్తుంది నీకు నీ అమ్మ నీకు అసలు అర్థమైతుందా? నువ్వు ఏం చేయ, నువ్వు ఎట్ట మారుతున్నావు నీకు అర్థమైతుంది? అసలు మీ అమ్మ మీ నాన్న ఇప్పుడు లేడు, ఉండేది మీ అమ్మ మీ అక్క మీ వాళ్ళ మీ తమ్ముళ్ళు చేసినావు. ఇప్పుడు మా నాన్న లేడు కాబట్టి మీ నాన్నని మీ నాన్నని ఎవరునే ఏంది? మే అతి కాదు, మే నీకు అప్పుడే చెప్పినమ్మా నువ్వు నాకు వద్దు మే వద్దు మే చెప్పలే. నువ్వు నాకు చెప్పలే, దానికోసం చేస్తానస్తా చెప్పలే. మొన్న కూడా విన్నానే నిన్ను దానికోసం చేస్తానా అంటే లేదు మే, నువ్వు కావాలి అది కావాలి అన్నావు అన్నావా లేదా? కరెక్టే, నాకు కామం ఎక్కువ అయ్యి నమ్మ పువ్వు దెంగలానికి ఎవరు లేక నిన్ను పిలుచుకున్నాలే. నా యాత ఇప్పుడు నేను చేసుకుని మే నా యాత చేసుకున్నాను నేను. నమ్మ పువ్వు లెక్క లేపో ఇంట్లో మీ కొంపల నుంచి 3 లక్షలు లేపో. నువ్వు పెళ్లి చేసుకో తెస్తా? నా యాత నేను చేసుకునే కూడా నిన్ను చేసుకునే కూడా నా యాత ఇంకో దాన్ని పెట్టుకుంటా లేదు. ఇంకో రెండో పెళ్లి చేసుకుంటా నా యాత ఇంకొద్దరు ముచ్చుకుంటా నేను. నువ్వు పెళ్లి చేసుకునే కూడా నా యాత ఇంకో డైలీ టార్చర్ పడతా నేను కొంపలో. పెట్టు నీకన్నా చెప్పు. అమ్మ పూగులేక నమ్మంటే ఎట్ట తిరిగినారు ఏంది? మే నీ అమ్మ పూగులేనమ్మండి, మీరెక్కడ ఆడిపిల్లలు అని చెప్పండి. మేము మీరు నాకు పలే దొరికిన, నువ్వెక్కడ దొరికినా అమ్మే నాకు నీ అమ్మ పూగులేక నమ్మంటే ఇంతవరకు నన్ను ఏళ్ళని చెప్పండి. ఎందుకు తలకాయ తినలే నన్ను? నీ అమ్మ పువ్వు ఏంది మే? మీరు నాకు అర్థంగా ఎత్తకనొచ్చున్నాను మే మీకు? ఏం నీకు అర్థం అవుతుందా లేదా? పిల్ల చేతుల కన్నా మన అమ్మ పువ్వు వాళ్ళు తప్పితే సంపన చంపుతారు మే. ఏం నీకు అర్థం అవుతుందా లేదా? టైం చూసుకొని చంపుతారు నీకు లంచు. నీకు పిల్ల చేతుల కంది ఒక్కడిని చూసుకొని కత్తులు గెత్తులు చూసుకొని నరకన్నా నరుకుతారు మే. నీకు అర్థం కాకుండా మే పైకి అర్థం అర్ధరాత్రిపూట ఒక్కొక్కని చూసుకొని 10 మంది వచ్చి నరుకుతారు. నీకు బేట బేట తిరుగుతుంది తెలుసు అది? అమ్మ దెంగా నీకు అర్థం కాకుండా అర్థం కాకుండా కద్దు నీ అమ్మ నరుకుతారమే నీ తల్లి. నీకు అర్థం కాకుండా నీకు బేట తిరుగు తెలుస్తుంది? ఇల్లు వాళ్ళ కొంపల వాళ్ళ కానీ ఉండే తెలిసేది అమ్మ పువ్వు. నువ్వేమన్నా చెప్పి అన్నా చెప్పు. ఇప్పుడు ఇంకా నేను వేరే వాళ్ళని అసలు పెళ్లి చేసుకోలేను, మా ఇంట్లో చెప్పేస్తాను ఇట్లా జరిగినాయి నాకు వెంకటేశ్వరని చెప్తా. ఏమన్నా కానీ నన్ను సంపనన్నా సంపని, ఇలాంటి నిన్ననా సంపని. అమ్మ పూకులకి నమ్మంట ఏంది మే? నేను నిజం మా బాబు చెప్తా. నేను వేరే వాళ్ళు మాత్రం అసలు పెళ్లి చేసుకోలేను, అట్లా ఊహించుకోలేను కూడా. నీ దగ్గర తప్పితే ఎట్లా ఎవరి దగ్గర అట్లా ఊహించుకోలేను ఇంకా.
తల్లే వానమ్మ పూకులేగినమాట. ఏంది మే నువ్వు ఇప్పుడు వానమ్మ పూకులేగినమాట ఏంది మే నీకేం అర్థమవుతుంది లేదమ్మా? ఎందుకు మే నా ఇంత తలకాయ తింటారావు అని అమ్మ పూకున్నాగా ఏంది మే నువ్వు చెప్తా చెప్తా అంటే నీకేం అర్థమవుతుంది లేదా? నీ అమ్మ పుక్కు పురుగుల మంది అయితే సరే లంచా నీ అమ్మ పుక్కు మీ అమ్మ మీ నాన్న ఊ బేట బేట పడింది అనుకో నీ అమ్మ పుక్కు సంసారం నాశనం అవుతాయి లంచా. నీకు అర్థమవుతుందా లేదా? నీ తల్లిందంగా నీ అమ్మందంగా నీకేం పిల్ల చాలు కదండి నీ అమ్మ పూకులేక నమ్మంటే నీకు ఒకటి అర్థమవుతుంది ఇంకోటి అర్థం కాకుండా నీకు అది అర్థం చేసుకో. నీ అమ్మ పుక్కు నాన్నగా మట్టందా నీ తల్లి ఇందాక నువ్వు నాన్నగా నా మీద పడినావు. అందుకే నేను అమ్మ పుక్కు ఊరు విడిచిపెట్టి పోయేది, ఊరికే కాదు ఇట ఊరు విడిచిపెట్టి పోయేది నేను. అందుకే అంటే నువ్వు నాకు చెప్పలే కదా నాకు నువ్వు అంత ఇష్టం లేదు మీ నాకు అంటే నేను వదిలేసి అంటే ఇట్లా ఇట్లా జరిగినాయి కదా. లంచ నీకు ఎప్పుడు చెప్పినా నేను తల్లి పూకలేనమాట నేను విడిచిపెడతాను లంచ నువ్వు నాకు వస్తా నేను చెప్పినా లేదా? ఒక కళ అప్పుడే చెప్పినా నువ్వు నువ్వుకే కావాలి నీకే కావాలి నా యాత పెట్టే లంచ. ఇప్పుడు నా మట్టలో మీ అమ్మ మీ నాన్నకి చెప్తే నేను మట్ట కూడా లంచ. నాకు బూతులు చెప్పేద్దాం మే ఇందు నువ్వు పెళ్లి చేసుకుంటావు ఏమైనా చేసుకుంటావు ఏం తెచ్చుకున్నావు నాకు తెలుదు. కానీ మీ అమ్మలకు ఒకే మాట చెప్పు నేను పెళ్లి చేసుకుని అన్నకు నేను చేసుకుని ఇప్పుడేమో నీ ఇవన్నీ మానేస్తా లేదులేమో నేను ఏమని వేయలేమో ఎవరు చెప్పుకో కొంపలో. నువ్వు వాళ్ళ పేర్లు బేట పెడతా వీళ్ళ పేర్లు బేట పెడతా అంటే ఇంకా మట్ట తినేది మేము. నీదే నా యాత పోదు నీ కొంపలలో నీ అమ్మ పూకలేకనప్పుడు కొంపల మీదకి వచ్చారు. అందుకే నీ శరత్ అడగలే ఊరి నుంచి పెట్టి పోయేది నేను చెప్పేది నువ్వు ఏంది నీకు నేను అంటే ఇష్టం లేనప్పుడు నీ దగ్గరికి రాని కూర్చు నువ్వు చెప్పాలను అంటే నాకు ఇష్టం లేదు. నీకు ఒకటి చెప్పదు నీ అమ్మ పుగలేనమాట నీకు ఒక కాలమే ఎప్పుడే చెప్పినా ఏమి చెప్పినావు నేను అంటే చేసేదాన్ని అప్పుడు దానికోసం నువ్వు మళ్ళీ మంట పెట్టినా నేను ఏంది ఇప్పుడు కాదే నీ అమ్మంగా నేను అక్కడ ఎప్పుడో పొద్దుటూరులో రోడ్డు పని చేసేటప్పుడు చెప్పినా నేను నీకు సంవత్సరం కిందటనే చెప్పినా నువ్వు నువ్వు నిద్ర మాత్రలు మింగి చచ్చినప్పుడే నేను చెప్పినా మే వద్దు మే వద్దు మే నీకు నాకు సెట్ కాదు మే నువ్వు పెద్ద బిల్డప్ దెంగుతావు నీకు పెద్ద టెక్ ఉందని నాకు నచ్చనే నచ్చదు. నీకు అన్ని పిల్ల చేష్టలు కన్నా నీకు కానీ అమ్మ పూకులైనా ఉండవు తెలుసు వాడు చేయదు నా బేట తిరుగుదరా లంచ తెలుసా నీకు నువ్వు మాటికంటే లంచ నాకు అబ్బా మళ్ళీ ఈ కోపాలు కూడా ఉన్నాయని అమ్మ పూకు మనకి ఈ కోపాలు ఉన్నాయి బా అమ్మ పూకుందా నువ్వు ఏమన్నా మాట్లాడు. ఇప్పుడు నేను లంచే నువ్వు చూడలే నన్ను లంచ నాకు మళ్ళీ నా అమ్మ పుకు నేను తిరితే పడలేను అనివి నా అమ్మ పుకు నేనే కావాలంటున్నావు కదా నీ అమ్మ నాకు అర్థం కాకుండా తల్లి నాకు అర్థం ఓడి తెల్లో ఓడి మోది తెల్లో నీ అమ్మ నిజంగా కొంప అందరు పుర్ర మంది అయి చెప్తారా లంచి బా నీ అమ్మ నీకే పిల్లచారు నా అమ్మ పువ్వు పక్కన ఇల్లే నీ అమ్మ నీ కొంప నా కొంప ఎక్కడెక్కడో లేదు నీ అమ్మ పువ్వు పక్కన ఇల్లే నీ తల్లిని బా ఎందుకు మే నన్ను ఊరికి తిట్టించుకుంటావు బా నిస్కారం మీ అమ్మని ఎందుకు తిట్టించావు మేను నాకు బా ఈ కొద్దిగా ఆలోచించు బాగా ఆలోచించి ఇట పనేమో నాకు ఇప్పుడు వద్దులేమా నేను హాస్టల్కి పోతాను ఈస్టల్ పోతాను యాదో చెప్పుకొని సావు నేను యాదో చెప్పుకొని సచ్చినా మమ్మల్ని ఏం వద్దులేమ్మా ఇన్నాళ్ళే నీకు ఛాన్స్ ఇచ్చినా ఇప్పుడు ఏం వద్దు నీకు ఛాన్స్ లేదు ఏం లేదు ఎప్పుడు ఇచ్చినాము కానీ నువ్వు నిలబెట్టుకోలే మీ అమ్మ నాలాంటి లుచ్చా నా కొడుకు ఇయ్యదు మే మీ అమ్మ ఎవడైనా మీ అమ్మ చూసింది నా నా అమ్మ పుకు నా చరిత్ర అంతా చదివింది మీ అమ్మ నాలాంటి లుచ్చా నా కొడుకు అసలు ఇయ్యరు మే నువ్వు ఇయ్యరు అది కాదు నీకు ఇష్టం ఉండాలి నా కొంపలో నేను సంసారం జరపలేకపోతున్నా నీ అమ్మ పుకు నేను తీసుకోమో ఏడ చూసుకోలే నేను నాకు అర్థం కాదు నీ అమ్మ పుకు మట్టంత ఏజ్ కూడా లేదు నీకు లేదు నాకు లేదు నీ అమ్మ పుకు పోలీసు వాళ్ళు చెప్తే నోట్లు గుచ్చాలు కొడతారు నీ తల్లి చెప్తాను చూడు నా యాద పెళ్లికి ఒప్పుకో నా యాద నేను పోలీసులకు ఫోన్ చేసి సార్ బాలకాను ఎందుకంటే పెళ్లి చేస్తాను సార్ నేను ఫోన్ చేసి పెళ్లి షెడ్ దెంగుతాలే నేను యాద ఒకటి చేసుకుంటాలే నీ అమ్మ అప్పుకి అడిగి షెడ్ దెంగినాను అనుకో నా యాద నువ్వు హాస్టల్ కన్నా దెంగుకొని పోవచ్చు నేను ఏదో నీకు ఎట్టకుండా నేను చేస్తుంటలే నువ్వు వాడి అమ్మ అప్పుకు నన్ను ఎందుకు ఇంత ఆశ్చర్య పెడతావు నువ్వు నీకు అర్థం అవుతుంది నేను అందుకే మే నేను ఊరు విడిచిపెట్టిపోయేది నేను ఊరు విడిచిపెట్టి పోయినది ఎందుకని గుత్త తెంగించుకున్నా నేను అందుకే ఊరు విడిచిపెట్టి పోయేది. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్ లో పెట్టారు దయచేసి. హలో హలో అందుకే మేము ఊరు విడిచిపెట్టి పోయేది నీ అమ్మ పుకు అన్నీ అక్కడనే గుత్త తెంగించుకున్నా నీ అమ్మ పుకు ఈ సొంత ఊరు కాదు కాదనుకున్నా నేను నీ అమ్మ నిజంగా. ఇప్పుడు నా కొంపలలో ఎవరు లేడు మా అని చూస్తే లారీకి వస్తాడు మా అమ్మ చూస్తే ఒక్క తింటా ఇంటికాడ నీ అమ్మ నిజంగా నీకు అందుకే నేను ఇక్కడ చచ్చిన అట్టన్నా నన్ను మనిషి అంది మనశాంతి ఉండనివ్వ నీ అమ్మ నువ్వు నేనే మనశాంతి నువ్వే నన్ను మనశాంతి లేకుండా చేస్తున్నావు
నీ అమ్మ పూకులేకనా అమ్మాట ఏంది మే నీ అమ్మ ప్రేమ లవ్వు 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 నీ అమ్మ పూకుల లవ్వు లవ్వు మీరు ఈ వయసులో చేసేవన్నీ లవ్వులు కాదే అవి సిన్సియర్ కాదు నీ అమ్మకు అన్ని అట్రాక్షనే నీకు అల్లు లతా లక్ష్మి వాళ్ళు వేసుకున్నారు వాళ్ళు పెద్ద ఇది అనుకుంటున్నావు వాళ్ళ నెత్తి విందులోకి వచ్చే నమ్మప్పుకు ఒక్కొక్క లంజకుడుకు ఒక్కొక్క లంజమ్మని ఇసి పెట్టి తెంగుతారు నీ వాడు వాడు ఇసి పెట్టినాడు చూడు వాడు ముతగాడు వాని కొంపగాడికి వచ్చి కొట్టినారు నీ అమ్మ పుసులేదా వాని ఇంటికాడికి వచ్చి కొట్టారు నీ అమ్మ ఆడికి వాడు ఆడ ఏమి బట్టలు గిరి తరుదుకొని వచ్చాను నేను రాను నేను లేచిపోను నేను రానేను నేను పోయే లంజని అన్నవాడు అన్నాడు వాడు ఎందుకు అన్నాడు అన్నమాట కొద్దిగా ఆలోచించు వాడి కొంపకాడికి వచ్చి కొట్టారు నీ అమ్మ వాడి కొంపకాడికి వచ్చారు నేను ఏళ్ళపడా ఏళ్ళ ఒక్కని తిరుగుతుంటా పది మంది వచ్చి నన్ను చంపితే హలో హలో నువ్వు మమ్మల్ని లాగద్దున్నా కరెక్టే నేను చెప్పి నీకు నేను చెప్పేది అర్థమవుతుంది నువ్వు ఇంత లాగొద్దంటే ఎందుకు అంత అంత టెన్షన్ పడుతున్న వాళ్ళతా నువ్వు లేదున్నా మా గురించి ఏం పనిన్నా మీరు చూసుకోండి అనుకున్నాన్ని నాగరాజన్ అనద్దు నిన్ను నాగరాజన్ కాదు లత అంటేది వాడిని మూతగాడు లక్ష్మి అంటున్నాను అదే లత అదే నేను చెప్తానా వాని వాని పరిస్థితి ఎట్టయింది వాడు ఆమె వచ్చింది కదా వీడు ఎందుకు వద్దన్నాడు కొద్ది ఆలోచించి కొంపకాడికి వచ్చి కొట్టినారు వాడిని ఇంటికాడికి వచ్చి వాళ్ళమ్మ వాళ్ళ వాళ్ళమ్మ ఏర్చండి సావాలా బతకాలరా ఇత ఏచంటే మీరు వానమ్మ చచ్చిపోనా చచ్చిపోతామరా అంటుంది ఎంత బాధపడుతుంది కొద్దిగా మీరు చేసేటప్పుడు నా తప్పేంది నమ్మపు ఒకసారి మీ అమ్మ మీ నాన్న గురించి ఆలోచించొద్దండి మీ అమ్మ ఒక మాదైన మగ పిల్లల నయాదేం కాదు మీ ఆడిపిల్లలదే అది ఆడిపిల్ల చే దాటిపోయిందా అమ్మ కొంప ఇడిచిపెట్టిపోయినా కూడా పరువు పోతుంది నీ అమ్మ ఇంట్లో వాళ్ళు అసలుకు తల వంతు ఎత్తుకలేరు రోడ్ల మీద మగపిల్లోడు ఏం చేసిందో ఆయా కళ్ళ కానరాదు ఏంది లత మీకు అర్థం కాకుండా లత కాదున్నా నేనేమన్నా పిల్లని మళ్ళీ అట్లాంటప్పుడు ఎందుకు చేయలా అవును నేను అప్పుడు ఫస్ట్ లోనే ఒక కాలప్పుడు చెప్పిన ఓకే అంట నేను చెప్పిన నేను ఆడికి ఇంట్రెస్ట్ చూపిలే నేను మళ్ళీ ఇంకో నెల చెప్పద్దు ఏం చెప్పినాను నీకు ఏం చెప్పినాను ఏం చెప్పినాను అంటే నీకు నాకు చెట్టు కాదు మే ఇచ్చిపెట్టేసా అన్నానా లేదా నేను సంవత్సరం కిందట కూడా అన్నానా లేదా అన్నలేదా నీ అమ్మ నేను ఇప్పుడు నువ్వు నేను అబద్ధాలు నువ్వు నేను అబద్ధాలు రోడ్డు పనికి పోయినప్పుడు ఆపొద్దా ఆధారంగా నా సెల్లో కాల్ రికార్డు లేవు అని అమ్మకు నాకు ఉండింటే ఆ సెల్లు పోయింది కాల్ రికార్డు ఉండింటే చెప్పేటో నేను వద్దు అంతరాంగం మూతుకొని అన్నే కాదు నీకు నాకు చెట్టు కాదు నీకు నాకు చెట్టు కాదు వద్దు మే వద్దు మే అని ఇప్పుడే అయిపోయింది ఏంది ఏంది బతకాలి చచ్చిపోతా చూడండి ఎట్లన్నా ఉండని అమ్మ పూపులేగిన అమ్మట ఆవుంటే సత్త సత్త అంటున్నావేంది వాడిని అమ్మ నాకు పేరు ఇంకా వాడు వాడుకొని వదిలేసినాడు నీ అమ్మ నువ్వు ఏదైనా పొరపాటు చేసినా కూడా వాని వాడు కమ్మనగాడి వాడు వాడి నా వల్ల పాపం వాడిరుకున్నాడు వాణి వాణి వాడు మీ వాళ్ళు వాడిని ఇడిచిపెట్టారు ఇప్పుడు వాని మీ వాళ్ళేమో నన్ను ఇచ్చిపెట్టారు మీ అమ్మేమో వాణి మీద వాడింటాది ఎంతమంది మట్ట కుడిచిపోవాలి మే మా అమ్మ నేను కూడా మట్ట కుడిచిపోవాలా ఏంది నాకు అర్థం కాదు తల్లి పోగులకి అమ్మట లంజ నాకు నేను అమ్మకునే తిట్టినప్పుడు పడలేదు నానివి నువ్వు నన్ను ఎందుకు నువ్వు నన్ను నీ అమ్మకు నన్ను నన్ను ఎందుకు ఎత్తి పెట్టనంట నీ అమ్మ అంటే నేను తిట్ట పడలేదు దానివి నువ్వు నన్ను నన్నే ఎత్తుకుంటావా డోని చూడలేదు కదా నువ్వు నన్ను నేను చేసుకునే కూడా నా పక్కన దాన్ని పెట్టుకుంటా ఉంచుకుంటా ఆతలు పీకుంటారా నీ తల్లి పూకున్న ఆతలు పీకోండి ఇప్పుడు నేను చేస్తా అని చెప్పలే నీకు నేను పెళ్లి చేసుకుంటాను చచ్చిపోతాను ఉంటాను అంతే ఏంది పెళ్లి చేసుకుని చచ్చిపోతావా పెళ్లి చేసుకుని చచ్చిపోతావా అంటే వాడు మట్ట కూర్చిపోవాలా పక్కటోడు కాదు వాని అమ్మ పుగ్గు సించర్ చేసిన అమ్మాయి లంచ్ ఏమో సించర్ చేసింది అనేమో అక్కడ పెళ్లి చేసుకుని దాని తల్లింది సంతోషంగా అంది నీ అమ్మ పుగ్గు నువ్వు వద్దే వద్దే అనే దానివి నువ్వేమో నాకు నాకు శనిలాగా పట్టినవమ్మే నేను నేను సంవత్సరం కిందటనే చెప్పినా నీకు నాకు చెట్టు కాదు మే అని మనిషి అంటే నేను అందుకే నేను ఊరి పెట్టిపోయేది ఎందుకని ఇట్టాడు అవడోలా పని చేస్తుంటే నువ్వు ఆ పొద్దున్న ఇద్దరు మాత్రం మింగిన అప్పటి నుంచి నాకు కంటిన్యూ
అసలు నాకు నిద్ర లేదు మేము అనిచేందుకు నేను వాని అమ్మ పుగ్గు నీ వల్ల డ్రగ్స్ తీసుకుంటానా గంజా తీసుకున్నా వాని అమ్మ మంద అవుతానా వాని అమ్మ టెన్షన్ లో గుద్దాను ఇంకేం గుద్ద తెలుదు మూతి తెలుదు మళ్ళీ చేయకపోయింటే బాగుండు కదా నన్ను ఎందుకు అట్లా వాడుకునేవు ఏంది మనకి అట్లా జరిగినా అట్లా జరగకపోయింటే నేను తెలియస్తాంటే నేను కరెక్ట్ నువ్వా నువ్వా నువ్వు ఇచ్చిపెడతావా నేను నన్ను నాకు దయ్యం పట్టుకునేట్టు పట్టుకునేవు కదా నా తల్లి నువ్వు ఆవైనా సత్తానంటే నువ్వు సత్తాన్ని ఎప్పుడల్లా నాకు భయం అయి నువ్వు ఏడా సత్తావా నీ అమ్మంది కానీ నీ వల్ల నువ్వు సచ్చే నువ్వు ఒకదా నీ 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 సావు నువ్వు సావు నీ వల్ల ఇతరు ముగ్గురు వల్ల సత్తారు మే నీ వల్ల అందుకని నేను నమ్మప్పు కట్టినే భరాయించుకుంటూ వచ్చిన నిన్ను అది నీకు నా యాదగా అర్థం కాకుండా నీకు పిల్ల చాచలు కంది నీ తల్లిని మీకు మీకు అర్థం కాకుండా మీకు నీ అమ్మ ఒక్కసారి మీ అమ్మ గురించి ఆలోచించు మీ అక్క మీ పిల్ల మీ తమ్ముల గురించి ఆలోచించు నీ అమ్మ నువ్వు ఇప్పుడు నాతో లేచి వచ్చినా కూడా రేపు పొద్దున తూ అంటారు మీ అమ్మని అందుకు కూతుర్ని కంట్రోల్ పెడతాను దానివి నువ్వెక్కడ ఆడిదాని మేంటారు నీ అమ్మ మీ అమ్మ తల ఎత్తుకోలేదు మీ అమ్మ తల ఎత్తుకోలేదు పది మందిలో నేను నీతో వస్తా అని చెప్పిన నన్ను ఎందుకు మే విసిగించాను మా అమ్మ పుగుందంగా నేను విసిగిలా నిన్ను నన్ను చెయ్యి అని చెప్పలే నీకు నేను నువ్వే అన్ని మాట్లాడుకొని ఫోన్ చేయమన్నావంటే చేసిన మరి నిర్ణయం మాత్రం అదే నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేను మా అమ్మలు చేస్తా చేస్తా అంటున్నారు నేను చేసుకోలేను మీ మీ ఒకటి చెప్తానా నీ పెళ్లి చెడుదేది నేను చెడుదంగుతా పక్క మా అమ్మ సచ్చే చెప్తాను నువ్వేంటి పంపిస్తామే నేను చెడిపికేకి మళ్ళీ ఎందుకు నమ్మ పుగ్గు నన్ను ఇంత రంగా నన్ను నన్ను సంపాలని నేను నమ్మప్పుకున్నాను నీ కొద్ది ముందు నేను చచ్చిపోతాలే నేను చచ్చిపోతాను ఏంది నీకేం అర్థమవుతుందా నీకేం అర్థమవుతుందా లేదా అంటే సత్త సత్త అనుకుంటా మన నిద్ర మాతలు మింగి అంత హంగామ చేసిన అర్థం కాకుండా ఉంది నిద్ర మాతలు మింగిన ఎంత రామాయణమైంది ఎవరికి తెలియ మళ్ళీ నువ్వు సత్తా సత్తా అంటే నీ అమ్మ నువ్వు సాగడం వల్ల ఎంతమంది చేస్తారా నీ తల్లి నీకు అర్థమవుతుందా వాడు పాప వాడు నా వల్ల వాడు ఇరుక్కున్నాడు నేను నమ్మపు నా వల్ల మళ్ళీ రేపు పొత్తున మా ఇంట్లో ఇవ్వలేదు మా అమ్మకు వద్దని నీ అమ్మ కొంపల మీదకి వచ్చారు మ్యాన్ నీ అర్థమవుతుందా నేను ఎల్లప్పుడు అర్ధరాత్రి ఇప్పుడు తిరుగుతానంట చచ్చిపోయేటప్పుడు నేను వాడుకుని వెళ్ళేసాడని రాసి పెట్టిపోతాడు ఏంది నువ్వు చచ్చిపోయేటప్పుడు వాడుకొని ఇచ్చిపెట్టినా రాసి పెట్టిపోతావా నీ పేరు పెట్టిపోతా నా పేరు పెట్టిపోతావా నేనే పెట్టిపోతలే సరిపోతా నీకు నేనే పెట్టిపోతలే నేను రాసి పెట్టిపోతలే నేనేమో రాస్తానని నన్ను వాడుకుంది నన్ను బాగా మో తీర్చుకునేది తీర్చుకొని తీర్చుకుని చంపింది నన్ను నేను రాసి చచ్చిపోతలే నా నువ్వు నా మీద కోరికలన్నీ తీర్చుకున్నావు అని నేను రాసి పెట్టిసలే నువ్వు సిల్లిగా అంటావు సీరియస్గా అంటావు తెల్లగాని మళ్ళీ నీ అమ్మ నీకొచ్చి నాకు నాకైతే నిద్రలు లేవు మ్యా నిద్ర లేవు ఏంది నేనైతే ఎట్టయిపోతున్నా అని నేను ఒక్క రోజు కూడా బతుకొని నేను ఒక్క రోజు బతుకొని నేను నీకు అర్థం కాకుండా నేను ఒక్క రోజు బతుకొని ఏంది నేను ఒక్క రోజు బతుకొని మ్యా నేను కూడా పథకానికి చెప్తాను ఇది అది కాదు మీ నీ అమ్మ పుకుందేమన్నా నేను హైదరాబాద్ పోయినప్పుడు ఆసుపత్రిలో బ్లడ్ పరీక్ష చేసి నేను ఎక్కువ నాలుగు పథకాన్ని అన్నారు మ్యా అందుకే మే నీ అమ్మ పుగ్గు నీకు అర్థం కాకుండా మ్యా కొద్దిగా ఆలోచించండి నేను ఎక్కువ నాలుగు బతకను అన్నా డాక్టర్లు దేవుడు మా అమ్మ మా నాన్నలకి ఈ మ్యాటర్ చెప్తే ఎలా తట్టుకుంటారు తట్టుకోలేరని నేను ఇప్పుడు కూడా ఒక్కోసారి నేను హైదరాబాద్ పోయి ట్రీట్మెంట్ తీసుకుంటాను పని అమ్మ పోకుంది కొన్ని రోజులు అంటే నేను చచ్చిపోతాలేమ్మా గురువారం ఏంటంటే మిగతా శుక్రవారం చూసాక వచ్చారంట గురువారం ఏంటంటే చచ్చిపోతా అంతే మేము సీరియస్ చెప్తానమ్మా నేను ఎక్కువ నాలుగు బతుకొని మే నిజమే నేను నాకు బ్లడ్ చెప్పుకో సిల్లిగా చెప్పుకో నా నిర్ణయం మాత్రం ఇదే అంటావేంది నీ అమ్మ పూగలేనమ్మట ఏంది మే నువ్వు ఆమెంట సత్త సత్త నీ అమ్మ నీ తల్లిని నీవు వేస్ట్ మేము పిల్ల చేతలే వేరు మేము మీ ఫ్రెండ్ సర్కిల్ మీరు మీ కథలే వేరు మేము మీరు అసలు ఏంది మే మీరు
మీ పిల్ల చేతలకు కుద్దన్నయ్యా సత్తదత్త అనుకుంటా మే నీ అమ్మంజంగా ఒకసారి ఆలోచించు మే నీ అమ్మంజంగా ఏంది మే ఆమంటే సత్త సత్త అనుకుంటా ఏంది మే నీకు అన్నాను మీరు మీరు మాట్లాడుకున్నా మళ్ళీ చెప్పినా నీకు ఫోన్ ఇచ్చినందుకు నా బుద్ధి తక్కువే మాట్లాడుకోలేరా మీరు ఎట్లన్నా పోండి మమ్మల్ని ఎందుకు లాగుతారు లత ఒక నిమిషం నేను చెప్పేది ఏంటో కొద్ది అమ్మికి అమ్మికి ఫోన్ నేను చెప్పేది నా అమ్మికి ఒక మాట చెప్పుకోవాలి అమ్మి చేసుకుంటా చేసుకుంటా అంటుంది అమ్మి పొరపాటున ఏమైనా అయితే నేను ఎక్కువ రోజులు బతకను లత అది ఎవరికి తెలు నేను చెప్పేది ఏంటండి నేను మన హైదరాబాద్ లో నా కాలు దెబ్బ తగిలినప్పుడు షుగర్ ఈగర్ ఉందేమని చెక్ చేపిస్తున్నా అని బ్లడ్ పడి చేపించుంటే అదేదో చెప్పినా నేను ఎక్కువ రోజు బతకను అంటప్ప నేను అందుకే నేను ఒక్కోసారి హైదరాబాద్ ట్రీట్మెంట్ తీసుకుంటాను నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలు మీకు మీకు నేను అబద్ధాలు చెప్తాను అనుకుంటా అన్నారు నేను నిజంలో ఇంతవరకు నేను ఇవ్వనిగా అని చెప్పాలి నారాజు అని కూడా చెప్పలే నేను ఎక్కువ రోజులు బతకను అంట నేను అందుకే చెప్తున్నా అదే అదే అయినా అర్థం చేసుకోకుండా ఉంది అంటే అట్లా వదిలేసినావని ఆ పిల్ల బాధపడుతుంది నేను ఒక కాలమే చెప్పిన ఆ పిల్లకు బుద్ధి లేదు అట్లా అంటున్నా అలాంటి వాళ్ళని ఎందుకు చేయాలా వదిలేసేట వాళ్ళని ఎందుకు చేయాలా నువ్వేనేమన్నా నేను చెప్పిన మే ఒక కాలమే ఇత పని మే నేను చేయను మే నేను ఇత పని నీకు నచ్చేది కాదని సంవత్సరం కింద నేను రోడ్డు పని చేసేటప్పుడు చెప్పిన నాకు ఆరోగ్యం బాగాలేదు ఈ మధ్యన టెన్షన్ లో తట్టుక లేక నేనైతే హైదరాబాద్ లో ట్రక్స్ తీసుకొని గంజాయిలు తీసుకొని ఎట్టేట అయిపోయినా నేను మీకు అర్థం కాకుండా ఉంది మే నేను నా గురించి మీకు నా లైఫ్ అంతా ఖండం అయిపోయింది మే నాది ఎప్పుడో లైఫ్ అంతా ఖండం అయిపోయింది నేను ఆయన మీద మర్చిపోలేక చేయలేక నిజమే నా లత చాలా ఇది అయిపోయింది మే నా లైఫ్ ఏం లేదు మే మీరు ఇప్పుడు ఆయన మీద చచ్చిపోతా అంటే ఆయనతో పాటు మాయమ్మ మాయమ్మ మన బతకారు ఉండేది మాయమ్మ ఒక్కతే ఉంది మా నాన్న ఉత్తమ మెండలోడు నువ్వే చెప్పలత కాదు పిల్ల చేస్తారు కదా మీకేమన్నా ఏంటో పెద్ద సత్త 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 అని ఒకసారి వాళ్ళమ్మ గురించి ఆలోచించమన్నా ఒకసారి పాపం వాళ్ళమ్మ ఎంత కష్టపడుతుందో ఇద్దరు కూతుర్లు ఉన్నారే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారే పిల్లలు ఉన్నారే వాళ్ళ అమ్మాయి ఎంత కష్టపడుతుండాలి పాపం లత నేను చెప్పేది కరెక్టే కదా ఎంత కష్టపడుతుండాలి మీరు మా గురించి ఆలోచించడంలే నేను కరెక్ట్ కాదులే మా కొద్ది ఎక్కువ మీ అమ్మ మీ నాన్న గురించి ఆలోచించాలి మీ అమ్మ మీ నాన్న ఎంత ఆజలు పెట్టుకుని ఉంటారని మీ మీద అది మీకు అర్థం కాకుండా నేను కల్లారి అన్ని మీరు చూసినా నేను చూడలే మీరు చూడలేమే నేను అన్ని అనుభవించిన లత నేను అన్ని పది ఒక్కటి అనుభవించిన లత తండ్రిదండ్రులు అది అమ్మ నాన్నదని అనుభవించి చేయకూడదున్నా ఇట్లా ఆడపిల్ల జీవితం నాశనం చేయడం బాగుంటుందా నా నేను అప్పుడే చెప్పిన లత ఇట పని మీద వద్దు తెలివి లేదు నీకన్నా ఉంది కదా నేను ఏం చేస్తా చెప్పు లత నేను ఎందుకని నేను ఆడికి ఎందుకు నేను అప్పుడే ఏడ్చిపెట్టేటోని ఈ మీరు మన నిద్ర మాత్రం మింగింది మళ్ళీ ఏమన్నా అఘాయితం చేసుకుంటాదని సరే సర్లే అని అట్నే మొండిగా చూస్తాను అంతే నేను ఇంతవరకు వచ్చిన అంతే గాని ఇప్పుడు లాస్ట్ మీరు ఇటుకు వచ్చి నాకు ఇట్ అంటే ఎంత మంది అవుతారు అనుకుంటున్నా మీకేమన్నా అర్థం అవుతుంది ఎంత మంది అవుతారో ఏంది లత ప్రతి మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను పిల్లలు ఉన్నారు ఇద్దరు వాళ్ళ అక్క ఉంది వాళ్ళ అమ్మ ఉంది పాపం వాళ్ళ నాన్న కూడా లేదు ఆయన మీకు పిల్ల చేతలు ఉంది వాళ్ళ అమ్మ ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటుంది ఏమి నా కన్న కూతురు వయసుకు వచ్చిన కూతురు చనిపోయిందంటే ప్రాణము ఎక్కడ పోతుంది అనుకుంటున్నా తండ్రిదండ్రులది లత నీకు అమ్మ నాన్న ఉన్నారు లత కన్న తల్లి చనిపోయినారంటే కూతురు వయసుకొచ్చిన కొడుకు చనిపోయినారంటే వాళ్ళు వాళ్ళ బాధ బతికిన ఒకటే చచ్చిపోయిన ఒకటే మన మీద ఆశలు పెట్టుకుంటారు లత తండ్రిదండ్రుల గురించి కొద్ది ఆలోచించండి నేను బూర్లు ఇడిచిపెట్టిపోయినది ఎందుకు అనుకుంటాం అందుకే నా వల్ల మళ్ళీ ఏమో ఎవరికైనా రోగం నా రోగం ఏడదలుకుంటా అని భయంతో నేను అట్లా అటు నేను పోతున్నా
ఏమంటే మా అమ్మని ఒకతంది మా అమ్మని చూసుకోవాలని నేను వచ్చాను. మా చెల్లెలు కూడా పెళ్లి అయిపోయింది, ఇంకెవరో నారు కొండే కదా నేను ఉండేదని మా అమ్మ దగ్గరకు వచ్చాను నేను. లేక నేను అక్కడనే అక్కడనే చచ్చిపోయాను, నేను అక్కడనే ఉండి అక్కడనే చచ్చిపోయాను నేను. నిజం లేదా మీరు అబద్ధం చెప్పాలనుకుంటున్నారేమో, నేను ఎక్కున్నాళ్ళు బతకన్నా నేను ఎక్కున్నాళ్ళు కాదున్నా. ఆ నెంబరు మేం ఫ్రెండ్స్ ఇలా ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్స్ ఇలా వాళ్ళ లవర్లు ఇలా నీ ఫ్రెండ్స్ ఇచ్చింటారు చూడు. ఎవరిది నీ నెంబర్ ఎవరు ఇయ్యరు? నా ఫ్రెండ్స్ ఎవరు ఇయ్యలేదు. మీ నాకాడ ఉన్న ఫ్రెండ్స్ ఇచ్చింటారు. మీ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్స్ ఎందుకు సార్? నాగరాజు ఇవిడు అంజీ ఇవిడులేనా? నేను అందుకే సిమ్ములు ఎందుకోసం నేను సిమ్ములు గిమ్ములు అన్ని మార్చిన అందుకే ఎక్కువ నాలుగు. నిజం లత మా అమ్మ సత్య చెప్తాను చూడు, నిజం అది మీకు అర్థం కాకుండా. ఆవు అంటే నువ్వు బతికిన నాళ్ళు నేను బతుకుతా అంటుంది. ఒకసారి వాళ్ళ అమ్మ వాళ్ళే అనుకో, వాళ్ళ అమ్మ వాళ్ళ పిల్ల వాళ్ళ పిల్ల గురించి ఆలోచించకుండా ఏంది అది? వయసుకు వచ్చిన కూతురు చనిపోతే ఇటు ఆత్మహత్య చేసుకుంటే బా, వాళ్ళ బతికిన ఒకటి సచ్చిన ఒకటి ఇంక పురుగు మంది అయ్యి అందరు వచ్చారు. వాళ్ళ అమ్మ వాళ్ళ పిల్లలు వాళ్ళ అక్క అందరు ఇంకా బతికిండి ఎల్లాపం వాళ్ళు ముందుగానే. ఇప్పుడు వాళ్ళ ఆయన పోయినాను కోలక లేకపోతుంటారు. ఇప్పుడు మళ్ళీ ఈ మీట చేసిందంటే ఇంకా వాళ్ళు ఇంకా ఏమైపోతారు లత? అది అర్థమైతుంది అవి మీకు? లేదన్నా ఏం చేసుకోదులే, ఇంకా ఏం రాయలే, ఏం చేసుకోదులే. నా ఎందుకు ఏమోలే, నేను అమ్మ పొగనే కొండలు ఉంటే చచ్చిపోయేలా అని అక్కడుకొని ఒక్కసారి వాళ్ళమ్మ వాళ్ళ నాన్న గురించి వాళ్ళమ్మ గురించి ఆలోచించావా నువ్వు? వాళ్ళమ్మ ఎన్ని విధాలుగా ఆలోచించింటే మాట్లాడుతుంటావు అవన్నీ? ఎన్ని విధాలుగా ఆలోచించింటావు పాపం వాళ్ళమ్మ. ఇప్పుడే వాళ్ళని చనిపోయినాడు అని కోరిక లేకుండా అంటారు. ఇప్పుడు ఈ మీట్ అయ్యే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు నీతో అట్లా జరిగినాయి కదా, వేరే వాళ్ళు ఓటు చేసుకుంటారా? నేను వాడు చెప్పుతున్నా, వాడు చెప్తాను లత, నేను సిన్సియర్గా ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేసిందని ఇప్పుడు కూడా ఆయమికి అన్ని చేసిన నేను. ఇప్పుడు ఆయమి ఎంత సంతోషంగా అనుకున్నా, మన తాడపత్రిక ఇచ్చిన తాడపత్రి దగ్గర ఏదైతే అట్టాకులోనో యాదవ్ ఇచ్చినారు ఎంత సంతోషంగా అందని ఆయమి. ఆయమి మో డాక్టర్ మన ఎంకల్ ఆసుపత్రి గవర్నమెంట్ ఆసుపత్రి ఎదురుగా డాక్టర్ దాంట్లో ఆయమి ఎంత సంతోషంగా ఉంది. కొద్దిగా వాళ్ళమ్మ ఇప్పుడు వాళ్ళమ్మ వాళ్ళ సంతోషంగా అన్నారు బా, నా కూతురికి మంచోనికి ఇచ్చి పెళ్లి అయింది, నా కూతురికి మంచోనికి ఇచ్చి పెళ్లి అయిందని వాళ్ళ సంతోషం నేను మన చూస్తుంటే నాకైతే ఏందిరా నేను అవసరం. నేను వాళ్ళమ్మ వాళ్ళ గురించి ఆలోచించలేకపోయినా కదరా అనిపించింది నాకైతే. నేను ఐ మీన్ లేపుకోలేకనా, ఐ మీన్ రాలేకనా నాతో పాటి ఫోన్ చేసి రా పోదాంరా లేచిపోదాంరా ఎప్పుడో అనేది ఒక కాలమే నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని. ఎందుకు మే ఏదో తప్పు అయిపోయింది, మనం చేసే పనులు ఆ తప్పు చేసుకున్నాము, ఒకసారి మీ అమ్మ మీ నాన్న గురించి ఆలోచించు అని అంటే ఆమె కూడా ఇట్నే మాట్లాడింటే నేను ఏదోటి చెప్పుకొని చేసుకొని చేసింటే పెళ్లి చేసుకుంది. నేను దాంట్లోంచి కొలక లేకపోయినా హైదరాబాద్ పోయినా డ్రగ్స్ విక్స్ గంజాయి గింజాయి నానా కలవాట్లు అన్ని తీసుకున్నా. లాస్ట్ కి కాలు దెబ్బ తగిలి నాకు హైదరాబాద్ లో వాషింటే నాకైతే బాత్రూమ్ పిలుచుకోవాలని దురిద్ర పిలుచుకోపోతుంటే బ్లడ్ పరీక్ష చేసింటే పెద్ద ఆసుపత్రికి పోయినారు. పెద్ద ఆసుపత్రికి పోతే దాంట్లోని ఎక్కువ నాలుగు బతుకో బాబు నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటా, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమైనా చెప్పొచ్చు అంటారు అన్నారు. నేను అందుకే నేను అప్పుడప్పుడు నేను హైదరాబాద్ పోయేది. ఎందుకు వచ్చింది అది? ఇట్నే ఆలోచనలు టెన్షన్లు మన మనం చేసే అలవాట్లు మనం చేసే అలవాట్లు టెన్షన్లు ఆలోచనలు. అందుకే నాకు ఒక్కోసారి మొబ్బొచ్చి పడిపోతుంటా నేను ఎప్పుడంటే అప్పుడు మొబ్బొచ్చి పడిపోతానా. నాకు మెంటల్ చాలా బీపింది, నాకు బీపు కూడా హై బీపింది అంట 6. నేను మెంటల్ వచ్చి నేను కంట్రోల్ చేసుకోలేను లత, అసలు నేను అసలు కంట్రోల్ చేసుకోలేను. నా వల్ల కాదు మెంటల్ వచ్చి. ఇప్పుడు నీతో నీతో ఎట్ట మాట్లాడుతున్నా లత? కొద్దిగా ఇది నువ్వు ఏమన్నా చేసినా చెప్పేనా ఒక మాట చెప్తా చూడు, తాగద్దున్నా నువ్వు. నా లైఫ్ ఎప్పుడో కన్నా లేదు లత, లైఫ్ ఎప్పుడో కన్నా అయిపోయింది. నా ఆలోచన నా టెన్షన్ దండగా ఉన్నాయి, నాకు ఇది ఒకటే కాదు.
మదన షెడ్ లో వదిలింది. ఇంట్లో ఇంట్లో అప్పులు ఎక్కువైనాయి. మా నాన్న కష్టపడి లేకున్నాడు. మా నాన్న షుగర్ ఉంది. మా అమ్మ వచ్చి ఏం పడికి చేయలేదు. మా అమ్మ పొద్దున కసులు కూడా లేకపోతుంది. ఏం చేయలేకపోతుంది. ఇంకా నా వల్ల కావట్లే తా. డ్రగ్స్ తీసుకుంటానా, డ్రగ్స్ కూడా తీసుకుంటానా అక్కడికి. ఇంకా చూసుకోంగ, అది సూదులు పడుచుకుంటారు చూడు. డ్రగ్స్ సూదులు పౌడరు గంజాయి ప్రతి ఒక్కటి తీసుకుంటానా. నేను నేను ఎక్కువ బతకను అసలు. రుణాలు బతికినాలన్న సంతోషంగా బతుకుతామంటే అట్టలేదు. నేను చెప్పండి, ఎవరిని చెప్పకుండా ఎవరిని చెప్పలే నేను తెలుసా. నా రాజు అని కూడా చెప్పలే, నా రాజు అని చెప్పలే, కొంపలు మా ఏమో అని కూడా చెప్పలే నేను. వాళ్ళు ఏ టెన్షన్ అవుతారని ముందుగానే ఇంత అప్పు చేసింది మా చెల్లెలు పెళ్లి చేసిన తగ్గడితే చాలా ఉంది అప్పు. ఆ అప్పు ఆ అప్పు చూసుకుంటారా, నన్ను నా ట్రీట్మెంట్ చూసుకుంటారా. నాకు దగ్గర దగ్గర 200,000 ఉంది అప్పు. నా ట్రీట్మెంట్ కే 200,000 లాంగ్ అయిపోయింది. ఇప్పుడు 200,000 అప్పు ఉంది నాకు. ఎవరు తెలుస్తారు, ఇంత వాళ్ళకి చెప్తే తట్టుకుంటారా. వాళ్ళు 200,000 అప్పు ఉంది నాకు. ఇట రోగం వచ్చిందని ఏంటి అది అర్థమైతుందా? అది అర్థమైతుంది అది మీకు. నా డబ్బులంటే ఇస్తానంటే చూపించుకుంటావా? ఆ మాటకు వచ్చే నాకు నా అమ్మి ఇచ్చే డబ్బులు నా సూదికి సరిపోదు. నేను 200,000 అప్పు చేసినానంటే ఇంకా నువ్వు అర్థం చేసుకో. నీకు నేను అబద్ధాలు చెప్తాను, సిల్లకి చెప్తాను అనుకుంటా. నేను అన్ని ఈ టెన్షన్ లో దటకలేక నేను అన్ని నానాకొని చూసుకుని హైదరాబాద్ లోనే వెళ్ళ కైపు కొట్టుకుని ఇవన్నీ మర్చిపోవాలి ఆలోచనలని డ్రగ్స్ గిక్స్ అన్ని చూసుకున్నా. ఆ పబ్బులలో పోయి ఒక్కటే రెండు నేను చేసినది ఇవన్నీ మర్చిపోవాలని డాక్టర్ కూడా అన్నాడు. ఇతడివన్నీ నువ్వు తీసుకుంటే ఎక్కువ నాలో ఉండలేవుపా తగ్గి. మీ ఫస్ట్ మా పేరెంట్స్ ని పిలిపాడు ఆడప్ప. మీ అమ్మ మీ నాన్న పెద్దోళ్ళు ఉంటే పిలుచుకురాపానే మా అమ్మ నాకు తెలిసే బాగున్నదని మా మేస్త్రి ఇంటర్ హైదరాబాద్ లో ఆ ఎప్పటి నుంచి వచ్చి సార్ మా బాబాయ్ సార్ ఆఖరికి మా అమ్మ నాన్న కూడా చచ్చిపోయినారని చెప్పినా. నేను మా అమ్మ ఏడ తెలుసాని చచ్చిపోయినారు సార్ చెప్పనే సార్ మా బాబాయ్ అని మా ఆయనతో మాట్లాడించి ఎటువంటి చేపించుకుంటున్నా. నాకు ఆ అప్పకి నాకు తెలుసు తప్ప మూడో గంటకి ఎవరు తెలుసు. ఇప్పుడు మీకు చెప్తానా, ఇన్ని రోజులు ఎవరు తెలియకుండా చేస్తండి. నమ్మ పుకు ఇంత రాగా టార్చర్ పెడతంటే ఇంకా నన్ను కొద్దిగా ఆలోచించండి. మ్యా సరే కాదు లత, కొద్దిగా ఉన్ను మాట నేను చెప్పేది ను. మీ అమ్మ మీ ఆయన ఎంత నమ్మకాలు పెట్టుకుంటారు, ఎన్ని ఆశలు పెట్టుకుంటారు. వయసుకు వచ్చిన నాగరాజు ఏమి ఇట్లా చేయడు, నీ మాదిరి అయితే చేయడు. నాకైతే మోసం చేయడు, మేమైతే ఒప్పించుకొని చేసుకుంటామే గానీ ఇట్లా మాత్రం చేయడు. నేనైతే లుచ్చా నా కొడుకునేలేమ్మా, నేను ఒప్పుకుంటానా. లవర్ అంటే అట్లా మోసం చేయకూడదు, కానీ ఇది బాగాలేదులే పరిస్థితి. నాకేం ఇరిచి పెట్టాలని పెద్ద మోసం లేదు, కానీ నా పరిస్థితులు బాగాలేవు. నేనైతే ఇప్పుడున్నే పరిస్థితులలో నేను ఎప్పుడుంటానో తెలీదు, ఎప్పుడు పోతానో తెలీదు. అదే నాకు షెడ్ లో ఎంత ఒత్తిడి ఉందనుకున్నా మీకు అర్థం కాకుండా. కాదున్నా, మేమైతే ఎంతగా చెప్తాము, ఏం చేసుకోదులే. నువ్వు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని అంటావు ఎప్పుడు, ఫ్రెండ్స్ ఏం చెప్తే వినదులేనా? ఏమో ఆడింటదో ఏమో మీ మాటలు. నేను చెప్తాలేనా, నేను ఏవో బతికేది కొన్నాలే. మా అమ్మ నేను బాగా చూసుకున్నా నేను అనుకుంటున్నా. దొన్న ఏమన్నా మాట్లాడతాను. హలో హలో చెప్పు మ్యా. నేను చెప్పాలా నా మాటని? హలో, నేను నిజమైన నా మాట కుదిపిను. మీ అమ్మ మీ నాన్నలు మీ అమ్మ వయసుకు వచ్చిన కూతురిట ఏచ్చందంటే
మీ అమ్మ ఎంత కష్టపడుతుంది అనుకుంటున్నాం. మీ అమ్మ మీరు మేము చదివి వచ్చానన్న ఒక ఐదు నిమిషం. మీ అమ్మ ఎంత ఆలోచిస్తుంది అనుకుంటున్నాం. ఇద్దరు పిల్లలను స్కూల్ పంపించండి, మీ అక్కని చదివించండి, నిన్ను చదివించండి. ఆ ఇంత మంది చదివించుకుంటా ఒక్కతే కష్టపడుతుంది, కొద్దిగా అదన్న ఆలోచిస్తున్నావా? కొద్దిగా నా గురించి కాదు మేము ఆలోచించాల్సింది, మీ అమ్మ గురించి ఆలోచించు. మేము మీ అమ్మ ఎంత కష్టపడుతుంది, పిల్లప్పటి నుంచి మేము సాకింది మే, అది అర్థం చేసుకో మే. ఊరికి సచ్చ అంటే నువ్వు సచ్చిన మీ అమ్మ మీ నాన్న మీ అమ్మ మీ అక్క మీ తమ్ముళ్ళు ఏమి ఉంటారు అనుకున్నా, ఇప్పుడే మీ నాన్న పోయిన బాధలో ఉండలేకంటారు బాధలో. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇటు అయ్యాచా అంటే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏం కావాలి, ఇక నాకు అర్థం కాదు. వాళ్ళు చెప్పినట్లు పెళ్లి చేసుకోవాలా నేను? ఎట్టో కట్టినా ఇప్పుడే పెళ్లి వద్దులేమన్నా, కొన్ని రోజులు ఉండమా అని కాలు పట్టుకో మీ అమ్మవి. నేను కూతురు ఎప్పటికైనా ఏడ్చుకుంటా మాట్లాడింది అనుకో, కాలు పట్టుకో. తల్లి ఎప్పటికైనా కరుగుతాది, తల్లి మనసు వేరు. తల్లి మనసు మీకు తెలు, తల్లిదండ్రుల ప్రేమ మీరు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు నేను అన్ని అనుభవించినమ్మే, తల్లిదండ్రులది ప్రేమ మీకు ఇంకా అర్థం కావట్లే. మీకు ఒకసారి మాట్లాడు బాగా, మా ఏదో తప్ప అయిపోయిందిలేమా, ఇప్పటి నుంచి ఇట్లా చేయనులేమా, వద్దుమా, ఇంకా నువ్వు చెప్పినట్టు మేము వింటామా, చదువుకుంటామా, నువ్వు ఎట్లా చెప్తా అట్లా వింటామా, హాస్టల్లోనే చేస్తామా, అది అని ఇది అదో చెప్పుకో. మీ అమ్మ కరుగు, మీ అమ్మ మనసు కరుగుతుంది. నువ్వు ఇంకా ఎప్పటికైనా లైఫ్ లో తొందర పడకూడదు మ్యా, తొందర పడితే ప్రతి ఒక్కరి వస్తాయి ఏంటంటే వస్తాయి. లైఫ్ లో ఎప్పటికైనా తొందర పడకూడదు. నేను అట్లా తొందర పడే ఇప్పుడు నా లైఫ్ ఖండం అయిపోయింది. ఇప్పుడు నా లైఫ్ ఎక్కువ లేదు, నా లైఫ్ అంత ఖండం అయిపోయింది మ్యా ఒక కాలమే. నీకు అర్థం కావట్లే, నేను హైదరాబాద్ లో ఏమేం చేసినానో, ఎట్టడో తిరిగినానో నీకు మీకు ఎవరు తెలు, ఎంత కష్టమన్నానో నేను, నా కష్టాలు మీకు తెలు. నా అప్పు ఇంట్లో అప్పు, ఇంట్లో అప్పు 4 లక్షలు ఉంది, నా అప్పు 2 లక్షలు ఉంది, అది మీకు తెలుసా? లేదు నువ్వు వచ్చి కడతావా 2 లక్షలు అప్పు, 2 లక్షలు అప్పు ఎవరికి ఇస్తారు మీ ఇవన్నీ? మీకు అర్థం కాకుండా చేస్తారు. ఊరికే చేస్తే మీ అమ్మ మీ అమ్మ మీ అక్క మీ చిన్న పిల్లలు మే వాళ్ళు, మా అమ్మ వాళ్ళ గురించి ఆలోచించు మే. ఏంది ఊరికి ఆవు ఏంటే అనుకున్నా అంతే కదా, నన్ను చేయి విడిచిపెడతావు, నేను చేయను. మళ్ళీ ఇట్లా మాట్లాడితే విడిచిపెట్టు బాయ్. నేను ఏదైనా చేసుకున్నా అమ్మ పోగుందని వల్ల రాలే స్వామి, నీ ఇంటికి రాలే, నేను చేసుకునే ఇంటికి రారు అంటే నువ్వు సచ్చిపోదావని ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమైతుంది అమ్మ నీకు. చచ్చిపోయేది పెద్ద వాటికి లైఫ్ అంతా ఖండం అయిపోతాది మే, నీది నీకు అర్థం కాదు. ఏంది లత ఏమే మాట చెప్పు లత, అమ్మ వచ్చే టైం ఏంది పెట్టేసానా నేను ఆ టైం మీకు చెప్పు లత. మీ పిల్ల చేతులు కంది లత, పోయినసారి కూడా నిద్ర మాత్రం మింగింది, వాళ్ళ ఏన లేడు లత, కొద్దిగా చెప్పండి లత. మీరు బతుకుంటాలే కొద్దిగా చెప్పండి లత, మీకు ఆ ఇమ్మికి అర్థం కాకుండా. ఆ ఇమ్మి సింజర్ చేసిన లంచ్ ఏమో అది మట్ట కుడిపించి పోయింది, అది ఆమె ఇప్పుడు సంతోషంగా ఉంది. ఆమెకి ఇప్పుడు ఐదు ఆమెకి 3 నెలలు ఇప్పుడు కాదు మే, నీకు ఒకటి అర్థం అవుతుందా? నిన్ను కాదు బాయ్ నేను హలో హలో నేను ఇంటికి పోలా, హలో ఇంటికి పోలా నేను చెప్పేసన్నా. సర్లే తల్లి జాగ్రత్త, చచ్చిపోతా చూడు.